తెలుగుదేశం పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి బొత్స. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు చెబుతూ ఉండడాన్ని ఎద్దేవా చేశారు. చేతనైతే మద్యం మొత్తం నిషేధిస్తానని ప్రకటించాలని డిమాండ్స్ చేశారు బొత్స. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై గంటా నరసింహారావు డ్రామా ఆడారని విమర్శించారు బొత్స సత్యనారాయణ. చెప్పండి, ఎంతసేపు రా జగన్ మోహన్ గారు దోస్తారు, ఆయన వచ్చి పక్క పంపి చేద్దాం, ఏడు దోస్తారని చెప్పడం, ఏదో ఏడు దోస్తారండి, అమ్మమ్మ మందు రేటు పెరిగిపోయింది, మందులు వచ్చి నేను వచ్చిన బియ్యంకి వచ్చి తినడానికి రేటు పెరిగిపోయింది, బియ్యంకి నేను ఇస్తాను లేకపోతే తీస్తానని చెప్పాలి, కానీ మందుకు వచ్చి అంటే తగ్గించేస్తాడు, మందుకు వచ్చారు ఏం కర్మ వచ్చింది ఈ రాజకీయ పార్టీకి ప్రజాస్వామ్యంలో చెప్పండి. అసలు మందు గురించి అసలు మాట్లాడవచ్చా? మన ఫ్యామిలీలో మందు గురించి మంచిదే, పొద్దు పోయింది బాబు పెంచాడు, దరిద్రం పోయింది, మా ఆయన తాకండి వచ్చాడు, శుభ్రంగా ఉన్నది మాకు అని కోరుకుంటావు, కానీ మందని తాగేదంట ఏం కర్మ ఇది? కానీ నేను చూస్తాను నాలుగు రోజులు పెట్టి ఎంతసేపు మందు మందు ఉంది, పంచమంది నిషేధం చేసేస్తారని చెప్పు ఫైన్, దాని మీద అది ప్రత్యేకమైన అవసరం, ప్రధాన అవసరం ఇది మందు తెలుగుదేశం పార్టీ ఎజెండా. ఏం కర్మ అలాంటి పార్టీ గురించి ఓట్లు వేయమని అడిగితే అందుకే అయిపోయింది ఆ పార్టీ సంగతి, మీరేం భయపడట్లేదు, ఆ పార్టీ అయిపోయిందని అసత్తుకుంటుంది. రేపు వచ్చేది మన ప్రభుత్వం మీ అందరి తాలూకా అభిమానంతో మీ తాలూకా పట్టుదలతో శ్రీనివాసరావు ఎమ్మెల్యే గెలిపించాలని కోరుతున్నాను. గెలిపిస్తారు, గెలిపించిన తర్వాత జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతాడు, జాన్సంపు వచ్చి ఎంపీ అయితే ముఖ్యమంత్రి పరపతి ఢిల్లీలో పెరుగుతారు, ఆయన వచ్చి రాజీనామా చేశాడు, ఓ వీళ్ళు సుళ్ళు ఆ మూడు రోజులు పాపాలు అందరూ అమాయకంగా అందరూ నిజమే కావాలనుకున్నారు, రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి, చేసినప్పుడు పదవి పోయినట్టు కాదు, దాని గురించి ఆలోచించకూడదు కదా, రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి, ఇతన్ని వచ్చేసమన్నారు, కోర్టుకి వెళ్ళాడు, కోర్టుకి ఎందుకు వెళ్ళాలా అంటే అంటే నీ పదవి గురించి కదా కోర్టుకి వెళ్ళావు, నువ్వు పదవిని సీల్బ్యాండ్ త్యాగం చేసిన వాడివి, మళ్ళీ ఏ రకంగా కోర్టుకి వెళ్తావు అంటే ఎవరిని మోసం చేసి ఎవరి చెప్పులో పూ పెడతామని చెప్పని ఎవడు అమ్మాయి ఇక్కడ ఎక్కడ ఉన్న వాళ్ళందరూ